హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీ నిత్వీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. మనకు ఆగస్ట్ 5వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది. అయితే అందరం కూడా కలశం పెట్టి పూజ అనేది అనుసరిస్తాము. కాకపోతే కొందరు కలశం లేకుండా పూజ చేస్తారు. అలాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం అనేది అంటే కథ అనేది చదువుకోవాలా, అలాగే చదువుకోకూడదు అన్న విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ కూడా ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కథ చదువుకొని అక్షింద్ర తలపైన వేసుకుంటే సకల శుభాలు అనేవి పొందుతారు. అయితే ఈ కథను మీకు నేను ఇలా పీడిఎఫ్ ద్వారా అనేది అందజేస్తున్నాను. అలాగే కొందరికి చదువుతూ వినాలి లేకుంటే వింటూ చదవాలి అలాగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను చదివి మీకు వినిపిస్తాను. సో మీరు వింటూ అయినా అక్షింద్రులు చేతిలో పట్టుకొని వినండి, లేకపోతే చదువుతూ అయినా చూస్తూ చదవండి. అయితే మీకు పీడిఎఫ్ అనేది నేను వస్తూ ఉంటుంది, చూస్తూ చేసి చదవండి, లేకపోతే నేను చెప్తూ ఉంటాను అలాగైనా వినండి. కాకపోతే అక్షింద్రులు అందరూ పెట్టుకొని ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ తెలుసుకొని ఈ విషయం మీరు తెలుసుకుంటే చాలా మంచిది. అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వరలక్ష్మీదేవి వ్రతకథని పరమేశ్వరుడు పార్వతికి చెప్పినాడని మన పురాణాలు చెప్తున్నాయి. స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు, మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనని కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాద, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణంలో ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలన నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించి ప్రాతకాల గృహ కృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలలో తరించేది వరలక్ష్మీదేవి సాక్షాత్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి మాయమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కళగా గుర్తించి తన కళని భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ పట్టణంలోని మహిళలు చారుమతి కళను విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలగు ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప
విధులతో సర్వ మాంగళ్య మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగులు తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణను నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు గల్లు గల్లుమను మోగాయి. 2 ప్రదక్షిణ చెయ్యగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. 3 ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంలో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ళ నుంచి గజతరగదరద వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎన్నెన్నో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాత్కాశించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంలో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలను సిరి సంపదను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షిందలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుందంటే వరాల తల్లి మనకు ఖచ్చితంగా వరాలని ఇస్తుంది. చూసారు కదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అయితే షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వేజన సుఖినభవంతు.